చిరంజీవ. ఈరోజు శ్రీరామనామే జిహ్వకు స్థిరమయ్యున్నది అనే భక్త రామదాసుల వారి కీర్తన చెప్పుకుందాం. ఈ కీర్తన అఠాణ రాగం ఆదితాళం. ఆదితాళం త్రిశ్ర గతి. ఈ రాగం ఒరిజినల్గా అఠాణ రాగంలోనే ఉంది, అదే మెన్షన్ చేశారు పుస్తకంలో. నేను దీనికి స్వర రచన మాత్రం నేను చేశాను. అంతకు పూర్వం దీని స్వర రచన ఎలా ఉండేదో నాకేమీ ఐడియా లేదు. కానీ ఆ పాట చూడగానే నాకు ఆ రాగంలోనే ఈ రకంగా స్వర రచన చేస్తే దీని భావం చాలా బాగా వస్తుంది అని నా మనసుకు తోచింది. అంచేతను స్వర రచన మాత్రం నేను చేశాను. రాగం పూర్వులు దాంట్లో పుస్తకంలో ప్రచురించింది. ఇప్పుడు అఠాణ రాగం గురించి మనం చెప్పుకుందాం. అఠాణ రాగం ధీర శంకరాభరణ రాగ జన్యం. మామూలుగా ఈ రాగం ప్రారంభించేటప్పుడు ఎలా ప్రారంభిస్తారంటే అని ప్రారంభిస్తారు. అప్పుడు మార్చాను అన్నమాట. మభని సరి సని రి సని సదాద. అప్పుడు కాకలి షాదం పలుకుతోంది. సని రి సని సదాద. అదే సని రి సని సదాద అంటే కైసిక నిషాదం కూడా అనొచ్చు అది. అంటే అది కాకలి నిషాదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ రాగంలో, కైసిక నిషాదానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. అంచేతనే మరి జనకరాగం ధీర శంకరాభరణం అన్నా కూడా ఈ సాధారణ గాంధారం, ఆ కైసిక నిషాదం, ఈ రెండు ప్రయోగాలను బట్టి మనం మరి దీన్నేమిటి కరహర్ప్రియ జన్యం అనుకోవడమా లేకపోతే గౌరీ మనోహర్ జన్యం అనుకోవడమా అని కూడా సందేహం వస్తుంది. ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఉంది వీటికి. మప్ప మప్ప అన్నామే ఆ గా ఉంది, ఆ గాంధార ప్లేస్ కాదు అది. ఆ కొట్టడంలో ప మరి మరీస అంటే ఆ భావం వస్తుంది. ప మగ మరీస అన్నా కూడా భావం వస్తుంది అది. అంటే గాంధారానికి గమకం లేకుండా పొడిగా రాదు రాదు దీంట్లో ఋషభ గాంధారాలు అంటాం. శ్రీరామనామే ఏది పాడినా సరే గాని గమకంతోనే అనాలి అనాలి, న్యాచురల్గా అదే వస్తుంది. నీని ప మరి మరీస అంటాం. రిమరీస కూడా ఉంది. సని ప మరి మరీస రిమరీస అంటున్నాం చూసారా. అంటే ఎందుకు అనవలసి వచ్చింది? రిమ స రీస ఆ భావం కోసం అనవలసి వచ్చింది. మభని స రీస అన్నావా? సని 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 స రన్నో తదన తదన రీ మరి స చాలా మంచి ప్రయోగం అన్నమాట. తదర అంటే ర అనము తదరి తదనో తదన తదరి అనండి. తదరి 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 తదర
పల్లవి మీరొకసారి పాడండి. శ్రీరామనామే జీవకు స్థిరమయ్యున్నది, శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యున్నది. శ్రీరామనామే జీవకు స్థిరమయ్యున్నది, శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యున్నది. శ్రీరామనామే. ఇప్పుడు మొదటి చరణం చెప్తాను.
ఘోరమైన పాతకముల ఘోరమైన పాతకముల గొట్టేన నది గొట్టేన నది ఘోరమైన పాతకముల ఘోరమైన పాతకముల గొట్టేన నది గొట్టేన నది ఘోరమైన పాతకముల గొట్టేన నది మమ్ము ఘోరమైన పాతకముల గొట్టేన నది మమ్ము చేరకుండ చేరగుండ ఆవదలను ఆవదలను చెండేనను నది చెండేన నది ఘోరమైన పాతకముల ఘోరమైన పాతకముల గొట్టేనను నది గొట్టేన నది మమ్ము చేరగుండ మమ్ము చేరగుండ ఆవదలను ఆవదలను చెండేన నది చెండేన నది ఘోరమైన పాతకముల ఘోరమైన పాతకముల గొట్టేన నది గొట్టేన నది మమ్ము చేరగుండ మమ్ము చేరగుండ ఆవదలను ఆవదలను చెండేన నది చెండేన నది శ్రీరామనామమే శ్రీరామనామమే జీవకు స్థిరమయ్యున్నది జీవకు స్థిరమయ్యున్నది శ్రీరాముల కరుణయే శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యున్నది లక్ష్మీకరమయ్యున్నది శ్రీరామనామమే శ్రీరామనామమే మీరొకసారి పాడండి ఈ చరణం. ఘోరమైన పాతకముల గొట్టేన నది మమ్ము చేరకుండ ఆవదలను చెండేన నది ఘోరమైన పాతకముల గొట్టేన నది మమ్ము చేరకుండ ఆబలను జండేన నది శ్రీరామనామమే. ఇప్పుడు రెండో చరణం చెప్తాను. మాయావాదుల పొందు మాయావాదుల పొందు మానుమన్నది మానుమన్నది మాయావాదుల పొందు మాయావాదుల పొందు మానుమన్నది మానుమన్నది మాయావాదుల పొందు మాయావాదుల బంధు మానుమన్నది ఈ మానుమన్నది ఈ కాయము అస్థిరమని కాయము అస్థిరమని తలపోయుచున్నది తలపోయుచు తలపోయు తలపోయుచున్నది తలపోయుచున్నది మాయావాదుల పొందు మాయావాదుల పొందు మానుమన్నది మానుమన్నది ఈ కాయము అస్థిరమని ఈ కాయము
అస్థిరమని తలపోయుజునది శ్రీరామ నామమే మాయావాదుల పొందు మానుమల్నది ఈ గాయము అస్థిరమని తలబోయుజునది మాయావాదుల పొందు మానుమల్నది ఈ కాయము అస్థిరమని తలబోయుజునది శ్రీరామ నామమే. తర్వాత మూడో చరణం. వదలని దుర్విషయ వాంఛ వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది వదలమన్నది వదలని దుర్విషయ వాంఛ వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది వదలమల్నది నామదిల్లు నామదిల్లు హరిభజన 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 సంపత్కరమయ్యున్నది సంపత్కరమయ్యున్నది వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది వదలని దుర్విషయ వాంఛ వదలమల్నది నామదిల్లు హరిభజన నామదిల్లు హరిభజన నామదిల్లు హరిభజన సంపద్క నామదిల్లు హరిభజన నామదిను హరిభజన సంపత్కరమయ్యున్నది సంపత్కరమయ్యున్నది వదలని దుర్విషయ వాంఛ వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది వదలమన్నది నామదిల్లు నామదిలు హరిభజన హరిభజన సంపత్కరమయ్యున్నది సంపత్కరమయ్యున్నది శ్రీరామ నామమే శ్రీరామ నామమే వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది నామదిలో హరిభజన సంపత్కరమయ్యున్నది వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది నామదిలో హరిభజన సంపత్కరమయ్యున్నది శ్రీరామ నామమే జీవకు స్థిరమయ్యున్నది శ్రీరాముల కరుణే లక్ష్మీకరమయ్యున్నది శ్రీరామ నామమే ఆగిరామ ప్రభో. ఇప్పుడు చివరి చరణం. అలాగే ముక్తి మార్గమునకిది ముక్తి మార్గమునకిది మూలమన్నది మూలమన్నది ముక్తి మార్గమునకిది ముక్తి మార్గమునకిది మూలమన్నది మూలమన్నది విరక్తుడు భద్రాజల భద్రాజల రామదాసుడల్నది రామదాసుడల్నది ముక్తి మార్గమునకిది
ముక్తి మార్గమునకిది మూలమన్నది మూలమన్నది విరక్తుడు విరక్తుడు భద్రాజల భద్రాజల రామదాసుడనది 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 ముక్తి మార్గమునకిది ముక్తి మార్గమునకిది మూలమన్నది మూలమన్నది విరక్తుడు భద్రాజల విరక్తుడు భద్రాజల రామదాసుడనది రామదాసుడనది శ్రీరామనామే జీవకు స్థిరమయ్యున్నది శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యున్నది శ్రీరామనామే. చివరి చరణం ఒకసారి పాడండి. ముక్తి మార్గమునకిది మూలమన్నది ముక్తి మార్గమునకిది మూలమన్నది విరక్తుడు భద్రాజల రామదాసుడన్నది ముక్తి మార్గమునకిది మూలమన్నది విరక్తుడు భద్రాజల రామదాసుడన్నది శ్రీరామనామే జీవకు స్థిరమయ్యున్నది శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యున్నది శ్రీరామనామే. ఇప్పుడు కీర్తన అంతా పూర్తిగా పాడదాం. శ్రీరామనామే జీవకు స్థిరమయ్యున్నది శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యున్నది శ్రీరామనామే జీవకు స్థిరమయ్యున్నది శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యున్నది శ్రీరామనామే. ఘోరమైన పాతకముల గొంటేలన్నది మమ్ము చేరగుండ ఆమనలను చెండేనది ఘోరమైన పాతకముల గొంటేనది మమ్ము చేరగుండ ఆమనలను చెండేన నది శ్రీరామనామే. మాయవాదుల పొందు మానుమన్నది ఈ కాయము అస్థిరమని తలపోయుదున్నది మాయవాదుల పొందు మానుమన్నది ఈ కాయము అస్థిరమని తలపోయుదున్నది శ్రీరామనామే. వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది నామదిను హరిభజన సంపత్కరమయ్యున్నది వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది నామదిను హరిభజన సంపత్కరమయ్యున్నది శ్రీరామనామే. ముక్తి మార్గమునకిది మూలమన్నది విరక్తుడు
భద్రాజనది ముక్తి మార్గమునకిది మూలమన్నది విరక్తుడు భద్రాజన రామదాసుడున్నది శ్రీరామనామే జీవకు స్థిరమయ్యున్నది శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యున్నది శ్రీరామనామే జీవకు స్థిరమయ్యున్నది శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యున్నది శ్రీరామనామే. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ ఇంకొక రామదాస్ కీర్తనతో కలుసుకుందాం. నమస్కారం. శుభం.